శ్రీ ఆదిశక్తి తాంత్రిక మంత్రాలయ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ శ్రీనివాసురాజుని. ఈరోజు మీకు నక్షత్రాలలో అనురాధ అనే నక్షత్రం గురించి మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, ఆ నక్షత్రం నుంచి వచ్చేటటువంటి ప్రభావాలు, ఆ నక్షత్రంలో జన్మించే వాళ్ళు విధి విధానాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఆచరణలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మీకు ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చివరి దాకా చూసినట్టుగైతే మీకు మనసులో ఉన్నటువంటి కొన్ని సందేహాలు కానీ మీ యొక్క విధి విధానాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మీకు అవగాహన ఉంటుంది. అయితే నక్షత్రం అనేది మనిషి జీవనం యొక్క ఆధారంలో, మనిషి జీవిత విధానాలలో మన ఒంట్లో ఉన్న అవయవాలు, జ్ఞానేంద్రియాలు మనిషికి ఎంత ముఖ్యమో నక్షత్రాన్ని బట్టి కూడా, మనిషి ఒక పంచాంగంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి కూడా ఒక నిర్ణయం తీసుకోవటం, ఒక కార్యం చేయటం, ఒక శుభకార్యం చేయటం, ఒక సుముహూర్తం చేయటం అంత ముఖ్యం. అయితే ఈరోజు మీకు చెప్పేటటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రంలో, ఈ నక్షత్రంలో పురుషులు జన్మించిన దానికన్నా స్త్రీలు జన్మించిన దాంట్లోనే స్త్రీలకే ఎక్కువగా యోగ్యత, స్త్రీలకే ఎక్కువగా బాగుపడే లక్షణం, స్త్రీలకే ఎక్కువగా అవకాశం, స్త్రీలకే ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి మార్గం ఆడవాళ్ళకే, ఆడవాళ్ళల్లోనే ఈ నక్షత్రం కలిగిన వాళ్ళకే ఎక్కువగా బాగుపడేటటువంటి లక్షణం అనేది ఉంటుంది. ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలతో పాటు పురుషులకు కూడా బాగుపడే లక్షణం ఉన్నప్పటికీ వాళ్ళకి ఎదుగుదల అనేది స్త్రీ కన్నా కూడా పురుషుడికే తక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి ఓర్పు ఎక్కువగా ఉండటం, తెలివి వినయం అనేది ఎక్కువగా ఉండటం, వీలైనంత తొందరగా సమస్యను అవరోధించేటటువంటి మార్గం ఉండటం అనేది ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఉంటుంది. వీరికి మానసికమైన ఆందోళన కానీ మనశ్శాంతి లేని సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ఎంతగా ముందుగా విజయం సాధించగలిగే ఆలోచనలు ఉంటాయో అవన్నీ కూడా ఒక్కసారిగా అధైర్యం వచ్చేసి టెన్షన్ పడేటటువంటి మార్గాలు కూడా ఈ నక్షత్రం కలిగిన వారికి ఎక్కువ. ఈ అనురాధ నక్షత్రం కలిగిన వారికి భర్త నుంచి స్త్రీ సుఖపడే యోగం తక్కువ, భర్తకి భార్య ద్వారాగా సుఖపడే యోగం ఎక్కువ. అంటే లక్ష్మీ పరంగా కానీ, సంపాదన పరంగా కానీ, కుటుంబ శ్రేయస్సు కోసమే కానీ, ఇంట్లో జరిగే పని విషయంలో కానీ, కష్టం విషయంలో కానీ, శ్రమ విషయంలో కానీ, ఇంట్లో పిల్లల విషయంలో, బాధ్యతల విషయంలో, ఏ పరంగా అయినా కూడా స్త్రీకే ఎక్కువగా ఆదరణ ఉంటుంది ఈ నక్షత్రాన్ని జన్మించిన వారికి. అయితే ఈ నక్షత్రాన్ని జన్మించిన వారికి సంతానంలో మాత్రం కొన్ని ఊహించని సమస్యలు, జన్మించిన వాళ్ళకి అనారోగ్యం కలిగేటటువంటి మార్గాలు, వారి ఎదుగుదలలో పిల్లలకైతే ఎదుగుదలలో, ఒక యుక్త వయసులో జన్మించిన ఒక యుక్త వయసు కలిగిన వారికి పిల్లలు జన్మిస్తేనో వాళ్ళకి సౌఖ్యతగా ఉండదు. ఈ నక్షత్రాన్ని చిన్నపిల్లలే జన్మిస్తేనో వాళ్ళ ఎదుగుదల సక్రమంగా ఉండదు. వీళ్ళ యొక్క ఎదుగుదల అనేది ఈ సంవత్సర కాలంలో జన్మించిన వారికి చాలా వరకు అనారోగ్య పరిస్థితి కలిగినటువంటి సంఘటనలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారాగా ఈ సమస్యలను ఎదుర్కొనేటటువంటి సంఘటనలు, అనారోగ్యంలో చికాకులు రాకుండా సొంత వాళ్ళే తల మీద చేయబెట్టి భూస్థాపితం చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు. మనం ఈ నక్షత్రం కలిగిన వాళ్ళు నమ్మి అభిమానించిన వారే వాళ్ళకి వెన్నుపోటు పొడిచేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రం కలిగినటువంటి వారు అటువంటి సమస్యలకు లోనవ్వకుండా, అటువంటి సమస్యలకు దగ్గర కాకుండా, ఆ సమస్యల నుంచి అవరోధించడానికి కొన్ని దైవ కార్యాలు కానీ, కొన్ని దైవ మంత్రం కలిగినటువంటి పూజలు కానీ, కొన్ని రెమెడీస్ కానీ మీరు చేసుకోగలిగినట్టుగా అయితే మీకు ఖచ్చితంగా ఈ సమస్య నుంచి మీరు బయటపడేటటువంటి మార్గం మీకు దొరుకుతుంది. అటువంటి మీకు రెమెడీస్ చూపించేటటువంటి మార్గం కలిగినటువంటి ఒక పరిస్థితి, నా యొక్క కాంటాక్ట్ నెంబర్ మీకు కింద డిస్ప్లేలో మీకు కనబడుతూ ఉంది. ఈ నెంబర్ ద్వారాగా మీరు సంప్రదించినట్టుగైతే మీకు పూర్తి సమాచారం తెలుసుకొని మీరు జయము చేకూరదగలగారు. సర్వే జన సుఖినో భవంతు.